హాయ్ హలో అండి ఈరోజు నేను ఎంతో టేస్టీ అయిన పరమాన్నాన్ని చూపిస్తున్నాను వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సుజాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అది కూడా ప్రెస్ చేయండి నేను ఇప్పుడు దీన్ని కుక్కర్లోనే వండుతున్నానండి మనకి తొందరగా కూడా అయిపోతుంది చాలా ఈజీగా ఉంటుంది వండుకోవడానికి కూడా దీనికోసం ఒక కప్పు బియ్యం తీసుకున్నాను అలాగే అరకప్పు సగ్గుబియ్యం కప్పు పచ్చిశనగపప్పు శనగపప్పు వేయడం వల్ల క్రంచీగా చాలా బాగుంటుంది బియ్యం సగ్గుబియ్యం పచ్చిశనపప్పు వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి కొంతమంది సగ్గుబియ్యం కూడా వేయకుండా వండుకుంటారు అలాగ కూడా వండుకోవచ్చు సగ్గుబియ్యం వేయడం వల్ల జిగురు వచ్చి చాలా బాగుంటుందండి అండి పరమాన్నం ఇప్పుడు బియ్యాన్ని రెండుసార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి తర్వాత ఒక గ్లాసు నీళ్ళు పోసుకున్నాం ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కరు పెట్టుకొని రెండు విధుల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలండి చూడండి చక్కగా ఉడిగిపోతుంది అన్నం అది ఇప్పుడు దీంట్లో పాలు పోసుకుందాం నేను లీటర్ పాలు పోస్తున్నానండి మీరు ఆవు పాలైనా వేసుకోవచ్చు లేకపోతే మామూలు పాలైనా వేసుకోవచ్చండి ఆవు పాలు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది లీటర్ పాలు పోసుకొని ఆ బియ్యం అన్నం అంతా చక్కగా ఉడికేదాకా ఉంచుకుందాం అన్నం అది పాలల్లో ఉడకడం వల్ల చాలా టేస్టీ వస్తుందండి ఇదంతా బాగా దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి చూడండి బాగా ఇలాగా దగ్గర పడింది కదా బాగా చిక్కగా కూడా అయ్యింది ఇప్పుడు దీంట్లో రెండు యాలకులు దంచి వేసుకోవాలి దీన్ని కూడా బాగా కలుపుకొని ఇప్పుడు బెల్లం వేసుకోవాలండి ఈ బెల్లం వేసుకునే ముందు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని అప్పుడు వేసుకోవాలి స్టవ్ ఆన్లో ఉండగా వేస్తే ఒక్కొక్కసారి పాలు ఇరిగిపోతాయి అందుకని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం కలుపుకోవాలి దీనికి నేను ఒక కప్పు బెల్లం తీసుకున్నాను తీపి ఎక్కువ తినేవాళ్ళు కొంచెం అటు ఇటుగా కలుపుకోవచ్చండి ఇది కూడా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద చిన్న బాండి పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి బాగా హీట్ ఎక్కిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ తీసుకొని నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి పరమాన్నం టేస్ట్ మనం ఉడికిన తర్వాత కూడా తినేటప్పుడు మళ్ళీ వేడివేడిగా నెయ్యి వేసుకున్న ముద్దపప్పు వేసుకొని కూడా కొంతమంది తింటారు ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఇప్పుడు వాటిని ఈ పరమాండంలో వేసుకోవాలండి దాంట్లోని ఒక ఒక పించు సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి పరమానానికి మాత్రం సాల్ట్ వేయాలండి అప్పుడే బాగుంటుంది ఇప్పుడు ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఇంతే అండి మనం ప్రెషర్ కుక్కర్లో ఇలా ఈజీగా పరమాను వండుకోవచ్చు అమ్మవారికి ఎంతో ఇష్టం కదా పరమాను ఇలా మన శుక్రవారం పూట కానీ ఇలా పండగలప్పుడు కానీ చేసుకోవచ్చు ఈజీగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకాన్ ఉంటుంది అది కూడా ప్రెస్ చేయండి